సెంటీమీటర్లో తక్కువ దూరంలో కనిష్ట ప్రాణానిక కొలత మీటరు, ఒక మీటర్ 100 సెంటీమీటర్లో తక్కువ దూరంలో కనిష్ట కిలోమీటర్.
మరి ఏ కార్యక్రమం జరిగినా అక్కడ మన గురజాడ అప్పారావు గారు ప్రకాశం పొంతులు గారు ఆ విధంగా ఆయన ఆ విధంగా తయారవుతారు అదే వస్త్రగుత్తం కావాలి ఒక్కమారి రామాయణంలోకి గాని వెళ్ళగలిగితే రావణాసుడు రాముడితో యుద్ధాన్ని ప్రకటించేటప్పుడు ముహూర్తం కోసం వెళ్ళాడట దానికి చాలా మంది అన్న దేనికయ్యా ముహూర్తం అంటే చెడ్డ పని చేసేటప్పుడు ముహూర్తం కావాలి అన్నాడట అలాగా మంచి పని చేసేటప్పుడు ఏది అక్కర్లేదు ఇక మన గ్రామము రామభద్రపురం ప్రతి పేరులో దైవత్వం ఉంది ప్రతి వారిలో కూడా శక్తి ఉంది గాడ్ ఇస్ గ్రేట్ ఆ వెలుగుతునే లైటే దేవుడు సర్వ రూపాలలోని సర్వ ఆత్మలోని ఒక పవర్ ఆ పవరే దేవుడు ఎవరికి ఏ రూపం నచ్చితే ఆ రూపాన్ని ప్రేమించండి పూజించండి తరించండి కానీ ఒకటే మనం మనంగా రాలిపోకూడదు ప్రతి వాడు పుడతాడు పుట్టిన ప్రతి వాడు పోతాడు కానీ పుట్టడం పోవడం మధ్యలో కొన్ని అద్భుతాలు చేయాల ఇవాల మనం అందరం అనుకుంటున్నామే విప్రమైన తెలుగు భాష దేశ భాషలందు తెలుగు భాషలెస అన్నది కృష్ణరాయల వేదసూకే అమ్మయన పదములోన అమృతము పులో మమకారములే మమతా సమతల జీవన బంధములే ఇది ఏ మనకి ఆధారం నవమాసముల మోచిపిట నేల మీద వ్రాలిన వెంటనే అమ్మా మహానుభావులు పుట్టి గిట్టిన నేల ఇది పవిత్రమైన దేవతల సంగమమే గ్రామ స్వరాజ్యము ఇవాళ మనము బడి అన్నాం
కానీ ఈ బడి కావాలి చప్పట్లో ఈ బడి కొన్ని వేల సంవత్సరాల క్రితం గుడి అది ఏ ఊరిలోనే గుడి ఉంటే ఆ ఊరిలోనే దేవతలు ఉంటారట ఏ ఇంటిలోనైతే ఆడవాళ్ళని గౌరవిస్తారో అక్కడే దేవతలు ఉంటారట గుడిలో దేవుడు లేడు నీ ఎదురు మనిషి హృదయంలో దేవుడు ఉన్నాడు ఆ ఎదురు మనిషి హృదయాన్ని నువ్వు ఆకలింపు చేసుకోగలిగితే ఎదుటి వాళ్ళని అంతరంగికాన్ని అర్థం చేసుకోగలిగితే భగవంతు దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు కేవలం భయం భయంతోనే దండం పెడతాం భయంతోనే కొబ్బరికాయ కొడతాం భయంతోనే ఏమైనా చేస్తాం కానీ భగవంతుడు ఒక్కడే చెప్పాడు యువర్ పవర్ యు శక్తి నీ శక్తి మీద నువ్వు నిలబడేటప్పుడు నా అవసరం నీకు లేదు అన్నాడు అదే మనం తెలుసుకోవాల్సిన ప్రధానము అంటే అక్షరం అనేది మన దగ్గర ఉంటే ప్రపంచం మన ముందుకు వస్తుంది ఇటువంటి పండగ కార్యక్రమాన్ని ఈ పాఠశాలలో చూడటం చాలా సంతోషంగా ఉంది. ఆ కార్యక్రమం చూడగానే పిండి వంటలు చూస్తే మనం ఏమంటాం అంటే కడుపు నిండిపోయింది అంటాం. నాకైతే ఆ మెదడు అంతా కూడా నిండిపోయింది ఆ గణిత ఆలోచనలతో. మరి ఇంతటి కార్యక్రమాన్ని ఒంటి చేతితో, సాధారణంగా ఒకరే అన్నీ అవి చేస్తే మనం ఏమంటే తప్పక తప్పదు. ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉషారాణి గారు వన్ విమెన్ ఆర్మీ లాగా కొన్ని నెలల పాటు అవిశ్రాంతంగా శ్రమించి ప్రజెంట్ చేయడమే కాదు పిల్లల్ని తగిన విధంగా తీర్చిదిద్దడం. పిల్లలు ఎంతమంది ఉన్నారనేది కాదు, పిల్లలు ఈ పాఠశాలలో 30 మంది ఉన్నారు. మన దేశాన్ని కానీ ప్రపంచాన్ని తర్వాత లక్ష్మి గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత విద్యాభిలాషి, మనం పాఠశాలల్లో ఏ కార్యక్రమానికి ఆహ్వానించినా తప్పనిసరిగా ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసేటటువంటి అన్ని పాఠశాలలు అభివృద్ధి చెందాలని కోరుకునేటటువంటి విద్యాభిలాషి మన జడ్పీడీసీ గారు శ్రీ కురుపూరు రమేష్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత ఈ కార్యక్రమానికి ఇంత ఘనంగా నిర్వహించుకోవడానికి తగినటువంటి అన్ని రకాల సహకారాలని అందించి అన్నింటికి ఈ పాఠశాల మనకి ముందు ఒక 4-5 సంవత్సరాల క్రితం చూసిన వాళ్ళకి తెలుస్తుంది అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి వ్యత్యాసం. ఈ వ్యత్యాసానికి అవసరమైనటువంటి సకల వనరులు సమకూర్చి ప్రోత్సహించినటువంటి వరల్డ్ విజన్ మేనేజర్ గారు శ్రీ పి శ్యాంబాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సార్కి బొకే ఇవ్వాల్సిందిగా, సారీ విషయం, ఆనంద్ గారిని బొకే ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇది బొకే ఇక్కడ ఉన్నాయి. అలాగే జడ్పీడీసీ గారికి, తర్వాత ఎంపీపీ శ్రీమతి భీంపల్లి దేవుడమ్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే గ్రామ ఎంపీడీసీ శ్రీమతి జి రాములమ్మ గారిని
ఆహ్వానిస్తున్నాం పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ ఎం వరలక్ష్మి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం తర్వాత చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ఇటువంటి అకడమిక్ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని ఉపాధ్యాయుల్ని ఎల్లప్పుడూ పాఠశాలల్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంలో ప్రోత్సహించేటటువంటి మన డైట్ ప్రిన్సిపల్ గారు శ్రీ కేవి రమణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం వీరికి బొకే అందించవలసిందిగా వర్మ గారిని కోరుతున్నాం మన కమ్యూనిటీ మొబిలైజ్ సర్వశిక్ష అభియాన్ కమ్యూనిటీ మొబిలైజింగ్ ఆఫీసర్ శ్రీమతి జి దేవుడమ్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం వారికి బొకే అందించవలసిందిగా లక్ష్మీ టీచర్ గారిని మోకాల్పాడు టీచర్ లక్ష్మీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అలాగే మేడం గారు ఈ ఇంత శ్రమపడి మ్యాథమెటిక్స్కి సంబంధించిన మెటీరియల్ కానివ్వండి లేకపోతే సైన్స్ మెటీరియల్ కానివ్వండి ఇవన్నీ చేయడం వెనుక ఆయన ప్రోత్సాహం చాలా ఉంది ఆయన డైట్ లెక్చరర్ శ్రీ యు మాణిక్యం నాయుడు గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం వారికి బొకే అందించవలసిందిగా బాలాజీ మేడం సార్ని సార్ తర్వాత అలాగే ఈ కార్యక్రమం ఈ పాఠశాలది మాత్రమే కాదు ఈ మండల విద్యాశాఖ తరఫున బాధ్యతల్ని భుజాన వేసుకొని ఈ కార్యక్రమాన్ని చాలా భారీ స్థాయిలో నిర్వహించడానికి ప్రణాళికలు చేసినటువంటి మండల విద్యాశాఖ అధికారి గారు శ్రీ ఎం శంకర్రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం వారికి ఒకే అందజేయవలసిందిగా లలిత టీచర్ గారు ఈ పాఠశాల సహోపాధ్యాయుని లలిత గారిని కోరుతున్నాం అలాగే ఈ పాఠశాల ఉన్నటువంటి స్కూల్ కాంప్లెక్స్ అలాగే ప్రధానోపాధ్యాయులు వసాది స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీ జి బంగారు నాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం వారికి బొగే అందజేయవలసిందిగా విక్టర్ బాబు గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం విక్టర్ బాబు గారు చాలా వెనుక్కున్నారు హేమవతి గారు విక్టర్ బాబు వస్తాను రండి సార్ తర్వాత పెదమచ్చిపాలెం స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు హై స్కూల్ హెచ్ఎం గారు శ్రీ డివి సత్యనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం వారికి బొకే అందజేయవలసిందిగా హేమవతి గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభమైన నుంచి నేను చూస్తూ ఉన్నాను అందరికంటే ముందుగా ఇచ్చేసి ప్రతి పిల్లవాడితో కూడా మాట్లాడి చాలా ఆవిడ ఈ కార్యక్రమంలో ఇప్పటికే చాలా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నటువంటి హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీమతి జీవి భారతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం వారికి బొకే అందజేయవలసిందిగా రూప టీచర్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం ఇంకా మనకు ఆహ్వానించినటువంటి ప్రముఖులు వివిధ కార్యక్రమాల్లో రాలేకపోయారు అలాగే కొంతమంది ఇంకా వచ్చే అవకాశం ఉంది వారిలో ముఖ్యులు గౌరవనీయులు డాక్టర్ శ్రీ కొండపల్లి అప్పలనాయుడు గారు అలాగే దత్తిరాజేరిలో కార్యక్రమం ఉండడం వల్ల రాలేకపోయారు అలాగే మన జిల్లా విద్యాశాఖ అధికారి అరుణ్ కుమారి గారు అలాగే డిప్యూటీ డిఈఓ బి లింగేశ్వర రెడ్డి గారు సర్వశిక్ష అభియాన్
అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ శ్రీ ఏ వెంకటరమణ గారు వీరు రావాల్సింది. అదే వివిధ కార్యక్రమాల్లో ఉండడం వల్ల రాలేకపోయారు. అలాగే స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ ఎక్స్ఎంఈఓ శ్రీమతి జి విజయలక్ష్మి గారు, అలాగే బుర్దనపల్లి స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు పి మాలతి గారు, అలాగే పెదవేమలి స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్ గారు సాల్మన్ రాజు గారు వీరందరూ కూడా తప్పనిసరిగా వచ్చి జాయిన్ అవుతారు. అలాగే ఈ కార్యక్రమాన్ని అంతటినీ కోఆర్డినేట్ చేసి ఈ పాఠశాల ఫౌండేషన్ తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందించి అభివృద్ధి చెందడానికి ఎంతో కృషి చేస్తున్నటువంటి వసాది క్లస్టర్ సిడిసి ఓల్డ్ విజన్ సిడిసి శ్రీ కె పొల్లయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారికి బొకే అందజేయవలసిందిగా కృష్ణనాయుడు గారు సార్ కృష్ణనాయుడు గారిని కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సిఆర్పిలు, అలాగే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, మీడియా ప్రతినిధులు, అలాగే ఇతర మండలాల నుంచి కూడా కొంతమంది ఉపాధ్యాయులు ఇచ్చేసి ఉన్నారు వారందరికీ, విద్యార్థులు వివిధ పాఠశాలల నుంచి ఈ పాఠశాల యొక్క విద్యార్థులందరికీ, అలాగే గ్రామ ప్రజలు పెద్దలు, ఒకవేళ ఇంకెవరినైనా ఇందులో పిలవడంలో మిస్ అయినట్టయితే అన్నిదా భావించకుండా ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి పాఠశాలకి వివిధ సహాయ సహకారాలు అందించుతున్నటువంటి ప్రాంతీయ క్రీడాధికారిగా పనిచేస్తున్నటువంటి శ్రీనివాసరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఓల్డ్ విజన్ కోఆర్డినేటర్ శ్రీ మధుసూదన్ రావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సార్. వారికి బొకే అందజేయవలసిందిగా సూర్యబాబు గారిని కోరుతున్నాం. శ్రీ కురుపోలు కృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం రండి సార్. వారికి బొకే అందజేయవలసిందిగా సిఆర్పి ఈ క్లస్టర్ సిఆర్పి నారాయణమూర్తి గారిని కోరుతున్నాం. సాంబమూర్తి గారు, శ్రీ సాంబమూర్తి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం రండి సార్. వేదిక ఎంత నిండుగా ఉంటే ఈ కార్యక్రమానికి అంత అందం. ఒక గొప్ప కార్యక్రమంలో అందరూ మనంతా కూడా భాగస్వాములు అవడం చాలా గర్వించదగినటువంటి విషయం. మరి